వెల్కమ్ టు మూవీ ప్లే టైం తెలుగు. ఈరోజు మన మూవీ స్టోరీ ఏంటంటే, ఒక అమ్మాయి అబ్బాయి చీకటిని అవకాశంగా తీసుకుని ఎవరు లేరని చెప్పి చీకట్లో మంచిగా బంచిక్ కానీ చేస్తారు. ఆ తర్వాత ఆ అబ్బాయికి అమ్మాయి ఫేస్ అనేది కనపడదు. దీంతో ఆ అమ్మాయిని వెతకడానికి అబ్బాయి దగ్గర ఉన్నది ఒకే ఒకటి, అది తను వదిలేసి వెళ్ళిన అమ్మాయి డ్రాయర్. దీంతో మనోడు ఆ డ్రాయర్ పట్టుకుని అమ్మాయి వెతకడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా తను వెతుకుతూ ఒక హాస్టల్లో దొరుకుతాడు. ఆ తర్వాత హాస్టల్లో ఉండే 100 మంది అమ్మాయిలు మనోడిని ఏం చేశారో తెలియాలంటే ఈ ఇంట్రెస్టింగ్ మూవీని మనం లాస్ట్ వరకు చూడాలి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా మూవీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్లో మనకి మాథ్యూ అనే ఒక కుర్రాన్ని చూపెడతారు. తను అప్పుడే గర్ల్స్ హాస్టల్లోని పార్టీని కంప్లీట్ చేసుకుని మంచిగా మందేసుకుని వస్తూ ఉంటాడు. అలా తను వస్తూ ఉన్నప్పుడు తను ఒక లిఫ్ట్లో వస్తూ ఉంటాడు. అప్పుడు ఆ లిఫ్ట్లోనే ఇంకొక అమ్మాయి కూడా ఎక్కుతుంది. ఇంకా అమ్మాయి మొహం నిండా బట్టలని వడ్డుగా ఉంటాయి. అలా వస్తూ ఉన్నప్పుడు ఆ లిఫ్ట్లో కరెంట్ అనేది పోతుంది. దీంతో చాలాసేపటి వరకు రాకపోయేసరికి అప్పుడు మనోళ్ళు ఇద్దరు కూడా చీకటిని అడ్వాంటేజ్గా తీసుకుని చీకటిలోనే లిఫ్ట్లోనే పని కనిపిస్తారు. దీంతో మనోడు బాగా వీక్గా ఉండటంతో మనోడు అలసిపోయి అదే లిఫ్ట్లో పడుకుంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తను కళ్ళు తెరిచి చూసేసరికి ఇదంతా నిజమేనా, ఇదంతా నిజంగానే జరిగిందని చెప్పి షాక్ అవుతాడు. ఇంకా అప్పుడు తను కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ అమ్మాయి ఉండదు, కానీ ఆ అమ్మాయి వదిలేసిన తన డ్రాయర్ అనేది ఉంటుంది. దీంతో మనోడు ఆ డ్రాయర్ జాగ్రత్తగా చేతిలో పెట్టుకుని ఇంటికి వచ్చేస్తాడు. అలా వచ్చిన తర్వాత అప్పుడు మాథ్యూ తనకు జరిగిందంతా తన ఫ్రెండ్ అయిన రాడ్ ఉంటాడు, రాడ్తో చెప్తాడు. అప్పుడు మాథ్యూ తన ఫ్రెండ్ రాడ్ తోటి మనం ఎలాగైనా సరే అమ్మాయిని కనుక్కోవాలి అంటాడు. దీంతో అప్పుడు రాడ్ అంటాడు, ఎలా కనుక్కుంటాం మామా, నీ దగ్గర ఎటువంటి ఆధారం అనేది అంటే ఎటువంటి గుర్తు అనేది లేదు కదా, ఇంకా తన ఫేస్ చూడలేదు కదా అంటాడు. దీంతో అప్పుడు మాథ్యూ అంటాడు, నా దగ్గర డ్రాయర్ ఉంది మామా, దీంతో కనుక్కోవాలంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ రాడ్ మాథ్యూకి ఒక ఐడియా ఇస్తాడు, నువ్వు హాస్టల్లోని సర్వీస్ మ్యాన్ కింద జాయిన్ అయిపోమామా అని చెప్తాడు. దీంతో అప్పుడు మాథ్యూ సర్వీస్ మ్యాన్ కింద అవతారం ఎత్తుతాడు. అలా తను అది హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత ఒకసారి తను కావాలని ఆ ట్యాప్ను ఆపేస్తాడు, ఇంకోసారి అక్కడ ఉన్న అద్దాలను పగలగొడతాడు, ఇంకోసారి అక్కడ ఇంట్లో ఉండే అంటే రూమ్లో ఉండే పవర్ అనేది కట్ చేస్తాడు. అలా తను కావాలని ఏదో ఒకటి చెడగొట్టి ఆ వంకతోటి అక్కడ ఉన్న హాస్టల్లోని అమ్మాయిల రూమ్లోకి ఎంటర్ అవుతాడు. అలా ఎంటర్ అయ్యి అది బాగు చేస్తున్నట్టు ఇంకా తనతో ఉన్న డ్రాయర్ని కంపేర్ చేసి అక్కడ ఉన్న దాంతో ఏదన్నా మ్యాచ్ అవుతుందని చెప్పి వెతుకుతూ ఉంటాడు. అలా మన మాథ్యూ గారు డైలీ ఏదో ఒక అమ్మాయి రూమ్లో దూరి తన డ్రాయర్ తోటి మిగతా వాటిని వెతకడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా ఒక రోజు మాథ్యూ అటు వెళ్తూ ఉంటే అప్పుడు ప్యాటీ అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి రూమ్లోంచి కొన్ని సౌండ్స్ అనేవి కేకలనేవి వినపడుతూ ఉంటాయి. దీంతో మాథ్యూ ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ ప్యాటీని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బాగా ఇబ్బంది పెడుతూ ఇంకా బాగా బెదిరిస్తూ కొడుతూ ఉంటాడు. దీంతో అప్పుడు మాథ్యూ చూసి ఏం చేస్తున్నారు అని అడిగేసరికి అప్పుడు అక్కడ ఉన్న క్విక్ అంటాడు, నువ్వు అనవసరంగా హీరో అయిపోకరు ఇక్కడ నుంచి దొబ్బే అంటాడు. దీంతో అప్పుడు మాథ్యూకి ఈగో హట్ అయిపోయి నన్నే అంటారా అని చెప్పి క్విక్ ఇంకా మాథ్యూ ఇద్దరు కూడా బాగా కొట్టుకుంటారు. అప్పుడు ఇద్దరికి కూడా దెబ్బలు తగులుతాయి. దీంతో క్విక్ అక్కడ నుంచి మీ సంగతి చూస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్యాటీ మాథ్యూకి తగిలిన దెబ్బలకి మందు రాస్తుంది. ఆ తర్వాత సీన్లో మనకి ఆ హాస్టల్లోని కత్తి లాంటి అమ్మాయి ఉంటుంది, ఇంకా తన ఈ హాస్టల్లో బెస్ట్. ఆ అమ్మాయి నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న అబ్బాయిలందరూ కూడా తన తమ్ముడిని లేపుకుని అమ్మాయిని చూస్తూ ఉంటారు. అదేవిధంగా అక్కడ మన మాథ్యూ కూడా అమ్మాయిని చూస్తాడు. దీంతో మనోడు కూడా బాసర్లు కరుచుకుంటూ ఉంటాడు. అప్పుడు సిండ్రెల్లా మాథ్యూ దగ్గరకు వచ్చి తనతో మాట్లాడుతుంది. ఇంకా తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తన బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్తుంది. దీంతో మన మాథ్యూ గారు అమ్మాయి మీద బాగా మోజుండటంతో తను చెప్పిన పనుల్లా చేస్తాడు, అదేవిధంగా తన బాత్రూమ్ కూడా క్లీన్ చేస్తాడు. ఆ తర్వాత సీన్లో మాథ్యూని ఎర్లిన్ అనే ఒక అమ్మాయి టేబుల్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి పిలుస్తుంది. దీంతో మాథ్యూ అక్కడికి వెళ్తాడు. ఆ గేమ్లో రూల్స్ ఏంటంటే ఒకవేళ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు వాళ్ళ బట్టలన్నీ విప్పేయాలి. దీంతో మన మాథ్యూ ఆ గేమ్ను ఓడిపోతాడు. అప్పుడు ఆ గేమ్ రూల్ ప్రకారం మాథ్యూ తన బట్టలన్నీ విప్పేస్తాడు. దీంతో ఆ చుట్టుపక్కల ఉండే అమ్మాయిలందరూ కూడా మాథ్యూని చూసి ఆ అన్ను రాగలిస్తారు, ఎందుకంటే మన మాథ్యూ గారి తమ్ముడు ముందుకి పైకి లేచి ఉంటాడు. తర్వాత సీన్లో మాథ్యూ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అంటాడు, నేను అన్ని రూమ్స్ వెతుకుతూ ఉన్నా కాకపోతే నాకు ఎటువంటి రిజల్ట్ అనేది దొరకట్లేదు, నిజంగా అసలు అమ్మాయి అమ్మాయి అంటావా లేకపోతే దెయ్యం అంటావా మామా అని చెప్పి అడుగుతాడు. ఆ తర్వాత సీన్లో మాథ్యూ డోరా అనే ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. తను ఎప్పుడు కూడా రూమ్ నుంచి బయటకు రాదు, ఇంకా రూమ్లోనే ఉంటుంది. దీంతో అప్పుడు మాథ్యూ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే అమ్మాయి మాత్రం మాథ్యూ తోటి ఏం మాత్రం కూడా మాట్లాడు. ఆ తర్వాత సీన్లో మాథ్యూ ఇంకొక అమ్మాయి రూమ్లోని తన బాత్రూమ్ని సెట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి సడన్గా లోపలికి వచ్చి తన దగ్గరున్న పెప్పర్ స్ప్రే తోటి మాథ్యూ కళ్ళల్లో కొడుతుంది. ఇంతకీ అమ్మ ఎవరో కాదు, మాథ్యూ యొక్క చిన్ననాటి ఫ్రెండ్, తన పేరు వెండి. అప్పుడు మాథ్యూ ఇంకా వెండి ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటారు. అప్పుడు మాథ్యూ తన స్టోరీ మొత్తం చెప్తాడు, ఇంకా తను ఇక్కడికి ఎందుకు వచ్చాడో, ఇంకా లిఫ్ట్లో ఏం జరిగిందో మొత్తం అంతా చెప్తాడు. దీంతో అప్పుడు వెండి కూడా మాథ్యూకి హెల్ప్ చేయడానికి డిసైడ్ అవుతుంది. అప్పుడు వెండి మాథ్యూని తీసుకుని అక్కడ ఉన్న అమ్మాయి రూమ్స్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు వెండి అక్కడ ఉన్న అమ్మాయిలతోటి మాటల్లో పెడుతుంది. ఈ టైం గ్యాప్లో మనోడు అమ్మాయి రూమ్లో దూరి తన దగ్గర ఉన్న డ్రాయర్ తోటి ఇంకా అక్కడ ఉన్న వాటిని కంపేర్ చేస్తూ ఉంటాడు. అలా తను చేస్తూ చేస్తూ ఉండగా ఒక అమ్మాయి రూమ్లోకి వెళ్ళేసరికి తన దగ్గరున్న డ్రాయర్ని ఇంకా అమ్మాయి దగ్గరున్న ఇంకొక లోపల వేసుకునే దాంతో కంపేర్ చేసి చూసేసరికి అప్పుడు రెండు ఒకటే డిజైన్లో ఉంటుంది. దీంతో మనోడు చాలా హ్యాపీ
హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు అమ్మాయిని కలిసి మాట్లాడేసరికి అప్పుడు మ్యాథ్యూకి తెలుస్తుంది అమ్మాయి ఒక మూగదని. కాకపోతే మనోడు లిఫ్ట్లో పనిగానిచ్చిన అమ్మాయి వాయిస్ అనేది చాలా స్వీట్గా ఉంటుంది. దీంతో అప్పుడు మ్యాథ్యూ అనుకుంటాడు నేను పనిగానిచ్చిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే కాదని చెప్పి డిసప్పాయింట్ అయిపోతాడు. ఆ తర్వాత సీన్లో డోరా హాస్టల్ పైకి ఎక్కి అక్కడ నుంచి దూకి చనిపోదని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు కిందన్న మ్యాథ్యూ దాన్ని చూసి పరిగెట్టుకుంటూ హాస్టల్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా తను మెట్ల మించి వెళ్తూ వెళ్తూ ఉండగా అక్కడ ఇద్దరు వ్యక్తులు సోఫాను మోసుకొస్తూ ఉంటారు. అప్పుడు మ్యాథ్యూ వాళ్ళని తోసేసుకుని ఆ డాబాపైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు మోసుకొస్తున్న సోఫా అనేది వాళ్ళ చేతిలోంచి జారిపోయి ఆ మెట్ల పైన కూర్చుని బుక్ చదువుకుంటున్న వెండి పైన పడుతుంది. ఆ తర్వాత మనోడు ఏదో విధంగా ఆ టెర్రస్ పైకి ఎక్కి అక్కడ డోరాతో మాట్లాడుతూ ఇంకా తనని కన్విన్స్ చేయడానికి ఇంకా ఆ పని చేయకుండా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా తను మాట్లాడుతూ తను ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఇంకా లిఫ్ట్లో జరిగిన మ్యాటర్ మొత్తం చెప్తాడు. ఆ తర్వాత సీన్లో మాథ్యూకి ఇంకెంత ట్రై చేసినా ఉపయోగం లేదని చెప్పి తన ఏకంగా ఆ పేపర్లోనే యాడ్ ఇచ్చేస్తాడు. ఆ యాడ్లో ఏమని ఉంటుందంటే నేను పలానా ప్లేస్ దగ్గర చీకట్లో ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు నా కోసం వస్తావని చెప్పి ఎదురు చూస్తున్నానని చెప్పి దాంట్లో యాడ్ ఇస్తాడు. దీంతో మనోడు అదేవిధంగా రోజు ఆ చీకట్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఎవరు రారు. ఒకరోజు మాథ్యూ వెయిట్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి ఆ రూమ్లోకి ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అయింది ఎవరో కాదు మన వెండి. వెండి మాథ్యూ దగ్గరకు వచ్చి ఇక్కడికి ఎవరు రారు ఇక్కడ నుంచి మనం వెళ్దాం పద అని చెప్పి వెండి మాథ్యూని తన ఇంటికి తీసుకెళ్ళి తన రూమ్కి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్లిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వెండి మాథ్యూకి ఒక అమ్మాయిలా డ్రెస్ చేసి అప్పుడు మాథ్యూని తీసుకొచ్చి ఆ పక్కన ఉన్న అమ్మాయిల దగ్గర కూర్చోబెట్టి అప్పుడు వెండి అక్కడ ఉన్న అమ్మాయిలతో అడుగుతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే ఎవరితో అన్నా సరే చీకట్లో లిఫ్ట్లో పని కానిచ్చారా ఎంత బాగుంటుందో అని చెప్పి వాళ్ళని అడుగుతూ ఉంటుంది. కాకపోతే అక్కడున్న ఏ అమ్మాయి కూడా దానికి సరిగ్గా రెస్పాండ్ అవ్వరు ఏం మాట్లాడదు. ఆ తర్వాత సీన్లో పెట్టి మాథ్యూతో మాట్లాడుతుంది. అప్పుడు పెట్టి మాథ్యూని అడుగుతుంది నువ్వు నన్ను అసలు సరిగ్గా ప్రేమించట్లేదు నేనంటే నీకు ఇష్టం లేదా నేను నీకు నచ్చలేదని చెప్పి అడుగుతుంది. దీంతో అప్పుడు మాథ్యూ పెట్టి దగ్గరికి వెళ్ళి అదేం లేదు నాకు నీ మీద అటువంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అంతే అంతకుమించి ఏమీ లేదని చెప్తాడు. దీంతో అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు మళ్ళీ అక్కడికి క్విక్ వస్తాడు. అలా క్విక్ వచ్చిన తర్వాత అప్పుడు క్విక్ ఇంకా మాథ్యూ ఇద్దరు కూడా మళ్ళీ కొట్టుకుంటారు. అలా కొట్టుకున్న తర్వాత అప్పుడు క్విక్ కింద పడిపోవడంతో అప్పుడు పెట్టి ఇంకా మాథ్యూ అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ వెనకాల కిక్ కూడా వెంబడిస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉండగా అప్పుడు పెట్టి దగ్గర ఒక స్టీల్ బాల్ ఉంటుంది. ఆ బాల్ దొల్లుకుంటూ వచ్చి మాథ్యూ కాళ్ళ కింద పడుతుంది. దీంతో మాథ్యూ అక్కడ కింద పడిపోతాడు. అప్పుడు మాథ్యూ ఇంకా పెట్టి ఇద్దరు కూడా ఒకరినొకరు నవ్వుకుని ఆ తర్వాత వాళ్ళిద్దరు రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్లో మంచం నూపుకుంటారు. అలా హాస్టల్లో ఉన్న గర్ల్స్కి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయి వాళ్ళ తొందరలో ఈ హాస్టల్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. దీంతో మన మాథ్యూ రెగ్యులర్గా తను ఎక్కడైతే చీకటి గదిలో వెయిట్ చేస్తూ ఉంటాడో అలాగే తను వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా తను వెయిట్ చేస్తూ ఉండగా తను అనుకున్నట్టుగానే అమ్మాయి లోపలికి ఎంటర్ అవుతుంది. దీంతో మన మాథ్యూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు లోపలికి ఎంటర్ అయిన అమ్మాయి చెప్తుంది నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు ఇంట్రెస్ట్ లేదు సో నా గురించి వెతకడం వెయిట్ చేయడం మానేసి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మాథ్యూ అమ్మాయి ముఖం చీకట్లో ఉండడం వల్ల చూడలేకపోతాడు. దీంతో మనోడు బాగా డిసప్పాయింట్ అయ్యి తిరిగి మళ్ళీ అక్కడ వెండి దగ్గరికి వెళ్ళి వెండికి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఆ తర్వాత సీన్లో ఆ హాస్టల్లో ఉండే అమ్మాయిలందరూ ఇంకా వెళ్ళిపోవాల్సిన టైం అనేది వస్తుంది. దీంతో అప్పుడు మాథ్యూ ఆ బిల్డింగ్ బయట నుంచుని తను లవ్ చేస్తున్న ఎవరో తెలియని అమ్మాయి గురించి తన ఫీలింగ్స్ అనేవి చెప్తూ ఇంకా తన గురించి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ హాస్టల్లో ఉన్న 100 మంది అమ్మాయిలు మన మాథ్యూ గారిని చూసి తను ప్రపోజ్ చేసిన తనకే అని చెప్పి ఇంప్రెస్ అయిపోయి నువ్వు వెతుకుతున్న అమ్మాయి నేనే అని చెప్పి కేకలేస్తూ ఉంటారు. దీంతో అది చూసిన మాథ్యూ గారు షాక్ అయిపోతాడు. ఇంకా ఇంతమంది అమ్మాయిలతో చేసిన తమ్ముడు సచ్చి సేవం అయిపోతాడు అని చెప్పి అనుకుంటాడు. అలా వాళ్ళందరూ కేకలేస్తూ ఉండగా అక్కడ ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఎవరో ఒక అమ్మాయి కిటికీ పక్కన నుంచి ఆ నీడ అనేది మాథ్యూకి కనబడుతుంది. దీంతో మాథ్యూ అదే అమ్మాయి తను వెతుకుతున్న అమ్మాయి అని చెప్పి పరిగెట్టుకుంటూ అమ్మాయి రూమ్ దగ్గరికి వెళ్తాడు. అలా రూమ్ లోపలికి వెళ్ళి చూసేసరికి ఆ లోపల ఉన్నది ఎవరో కాదు పెట్టి. అప్పుడు పెట్టి మాథ్యూతోటి నువ్వు వెతుకుతున్న అమ్మాయి నేనైనా కూడా నువ్వు నన్ను లవ్ చేయట్లేదు ఎందుకంటే నువ్వు లిఫ్ట్లో పని కానిచ్చిన పెట్టిని లవ్ చేస్తున్నావు అని చెప్పి అంటుంది. దీంతో మాథ్యూ కూడా ఏదో విధంగా అమ్మాయిని కన్విన్స్ చేసి కాళ్ళ వేళ్ళబడతాడు. దీంతో అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ ఆ రూమ్లో మెల్లగా మ్యాటర్లోకి వెళ్ళి పని కానిస్తూ ఉంటారు. అప్పుడు ఆ బిల్డింగ్ బయట ఉన్న అమ్మాయిలు ఇంకా బిల్డింగ్ పక్కన ఉన్న అమ్మాయిలందరూ కూడా మాథ్యూని పని కానిస్తున్నప్పుడు ఆ కిటికీలోంచి చూసి ఆ నీడని చూసి ఫైనల్గా మాథ్యూకి దొరకాల్సిన అమ్మాయి ఇంకా తను కోరుకున్న అమ్మాయి దొరికిందని చెప్పి వాళ్ళందరూ క్యాండిల్స్ వెలిగించి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడతో ఈ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. దాంట్లో మీకు కావాల్సిన స్టఫ్ మొత్తం దొరుకుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీస్ వెబ్ సిరీస్ లాంటి కంటెంట్ కోసం మన సెకండ్ ఛానల్ కూడా అవైలబుల్గా ఉంది. ఒకసారి దాన్ని కూడా చూసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.